హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్స్ అడ్డా. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో గవర్నమెంట్ ఉద్యోగం పొందాలని భావిస్తున్నారో వారు తప్పకుండా ఈ జాబ్స్కి అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే 10th క్లాస్ అర్హతతో చాలా తక్కువ సార్లు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తక్కువ కాంపిటీషన్ ఉన్న జాబ్స్కి మీరు తప్పకుండా అప్లై చేయండి. ఇది ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టెనోగ్రాఫర్, ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10th క్లాస్ మాత్రమే అడిగారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేయవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేయవచ్చు. ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్గా వీడియో చూద్దాం. మీకు నచ్చితే వీడియో ఎండ్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చకపోతే ఇక్కడనే వీడియోను క్లోజ్ చేయండి. ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగం. ఇక్కడ చూసుకుంటే టోటల్గా స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు 3 ఉన్నవి. 25,000 పైగా జీతంతో, కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మీరు ఉద్యోగం పొందే ఒక మంచి ఛాన్స్. 30 ఇయర్స్ వరకు వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. కాబట్టి టోటల్గా చూసుకుంటే 35 ఇయర్స్ వరకు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళు అయితే 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ వీళ్ళు ఏం ఇచ్చారంటే, 10th క్లాస్తో పాటు టైపింగ్ సర్టిఫికేట్, అంటే స్టెనోగ్రఫీ సర్టిఫికేట్ ఉండాలని మెన్షన్ చేశారు. ఇక రిమైనింగ్ రెండు జాబ్స్ చూసుకుంటే, లోయర్ డివిజన్ క్లర్క్ కానీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానీ, ఈ రెండు ఉద్యోగాలకు కేవలం 10th క్లాస్ ఉంటే సరిపోతుందని మెన్షన్ చేశారు. లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి 20,000 పైగా సాలరీ ఉంది. టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నవి 10th క్లాస్. ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్. ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నవి ఫ్రెండ్స్. ఇక్కడైతే 18,000 పైగా సాలరీ, 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయాలి. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఉంటుంది. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ఈ ఉద్యోగాలు వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో పోస్టింగ్ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ఉద్యోగాలు ఉన్నవని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్, అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మీరు గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో, మన స్టేట్లోనే పోస్టింగ్ రావాలంటే కొన్నిసార్లు కష్టమవుతుంది. కాబట్టి మీరు ఎక్కడొచ్చినా సిద్ధంగా ఉండాలి గవర్నమెంట్ జాబ్ పొందడానికి. ఇక రిమైనింగ్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే, మనం కేవలం 100 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుందన్నారు. ఆన్లైన్లో అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయబడవు, మీరు ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. జనరల్ వాళ్ళకి, అదేవిధంగా ఓబీసీ మేల్ వారికి మాత్రం 100 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో, వారు తప్పకుండా కింద అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈవెన్ మీరు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఫార్మాట్ కూడా ఇచ్చారు అప్లికేషన్. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అన్నారు. మీరు స్టెనోగ్రాఫర్కి అప్లై చేస్తున్నారా, లోయర్ డివిజన్ క్లర్క్కి అప్లై చేస్తున్నారా, లేకపోతే మల్టీ టాస్కింగ్ స్టాఫా, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కావాలో కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ నేమ్ బ్లాక్ లెటర్స్లోనే ఫాదర్స్ నేమ్, లేకపోతే హస్బెండ్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఎస్సీ ఎస్టీ ఓబీసీయా, అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంకేమన్నా ఫర్దర్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా, ఎక్స్పీరియన్స్ వాళ్ళు మ్యాండేటరీ అని మెన్షన్ చేయలేదు. మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రొవైడ్ చేస్తే అది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. మీ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఈమెయిల్ ఐడి, టోటల్గా మీరు ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక వర్డ్ కూడా మెన్షన్ చేశారు, ఈ అప్లికేషన్ ఫామ్ టోటల్గా ఫిల్ చేసి మీ జిరాక్స్ సర్టిఫికెట్స్, ఓన్లీ మీ జిరాక్స్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్, మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, మీ జిరాక్స్ సర్టిఫికెట్స్ పైన, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జిరాక్స్ సర్టిఫికేట్ పైన మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ సిగ్నేచర్ చేసి ఒక డిమాండ్ డ్రాఫ్ట్, 100 రూపీస్తోని డిమాండ్ డ్రాఫ్ట్ తీసి, డీడి తీసి, ఇక్కడ ఉన్న అడ్రస్ వాళ్ళు మెన్షన్ చేసిన అడ్రస్లోకి 30 రోజుల్లోగా, అంటే ఇంకా ఈరోజు అయితే
థర్టీయత్ జూన్ కాబట్టి ఇంకా 30 డేస్ అంటే ఒక 2 డేస్ బ్యాక్ నోటిఫికేషన్ వచ్చింది. సో అంటే ఇంకా నియర్లీ 25 డేస్ వరకు ఛాన్స్ ఉంది కాబట్టి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కంప్లీట్గా మీ సెల్ఫ్ అటెస్టెడ్ ఒరిజినల్ కాదండి జిరాక్స్ సర్టిఫికేట్ పైననే మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఈ అడ్రస్కి వాళ్ళు మెన్షన్ చేశారు చూడండి, చైర్మన్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ కేరా భవన్ ఎస్ఆర్వి రోడ్ కోచి 6820011. ఈ అడ్రస్కి మీరు 30 డేస్ లోపల మీ అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారా అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో వాళ్ళు వచ్చిన అప్లికేషన్స్ని బట్టి ఎగ్జామా లేకపోతే ఇంటర్వ్యూ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారని మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఎవరైతే ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అని అన్నారో తప్పకుండా ఈ జాబ్స్కి అప్లై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా తక్కువ రేర్గా వస్తుంటాయి ఇలాంటి జాబ్స్కి. మళ్ళీ వాళ్ళు ఏజ్ కూడా 35 అంటే 30 ఇయర్స్ వరకు ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా 5 ఇయర్స్ 3 ఇయర్స్ కూడా ఉంటుంది. సో ఇలాంటి మంచి నోటిఫికేషన్ మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకేమైనా ఫర్దర్ లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే ఈ నోటిఫికేషన్ యొక్క ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, మేము ట్రై చేస్తాం. డిస్క్రిప్షన్లో అయితే అప్లికేషన్ ఫామ్ అదేవిధంగా కంప్లీట్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది, మీరు కావాలంటే ఒకసారి చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి. థ్యాంక్ యూ.